అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? శ్రీనివాచారి ఏడు నూతుల. ఏ గ్రామం? ఏడు నూతుల. కొడకండ్ల మండలం. మరి ఇది పాలకుర్తి కదా, ఎట్లా ఉందన్న కాన్సెన్స్ లో చూసుకుంటే అభివృద్ధి పరంగా ఎట్లా ఉంది? కాకుంటే ఈసారి 2 times 20,000 వచ్చిండు కదా, ఈసారి టై వస్తుంది. ఎవరెవరి మధ్య ఉంటుంది మరి? కాన్సెన్స్ ఏమంటే ఎవరికి కొంచెం తెలియదు, తెలియదు అని అయినా తిరుగుతుంది, అయినా ఏం కాదు. చేసే వ్యక్తి అన్న పని చేస్తుంది అంట మరి. ఇవ్వరు అండి. ఈయన అయితే చేసేకాడ చేసిండు 20,000. ఆమె ఇంతవరకు ఎవరికి అవ్వపడదు, అవ్వలేదు. గెలిచింది అనుకో, చేసేది అంట చేస్తుంది కూడా. అయితే అమ్మ అమెరికా నుండి వస్తుంది కాబట్టి ఒకటి ఏమిందంటే ఆ ఝాన్సీ దగ్గర కూడా 20,000 డబ్బులు. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ప్రతి మండలానికి 1 crore అయినా డబుల్ బెడ్రూమ్ కానీ ఏదో 3 ఎకరాల భూమి కానీ ఎవరికి అంది? మా ఊర్లోనే తీయలే. అయితే కట్టించారు కానీ వేస్ట్. అది ఏంటంటే కట్టించి కూడా లాభం లేదు, నాణ్యత అని కాదు. ఎవరికి అప్పచెప్పలే, ఎవరికి ఇయ్యలే. రేకులేసని అయితే కూసుకుంటారు. కానీ మరి పేదవాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందని అంటే ఇప్పుడు రైతుల పరిస్థితే కానీ చూసుకుంటే రుణమాఫీ చేస్తా అన్నాం కానీ జరిగింది కదా, మరి వెనక అందుతున్నాం మరి. రుణమాఫీ అనేది ఇంకా కాలే, ఇంకా రైతు బంధు అయితే వస్తుంది. రైతు బీమా అంటే చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు అని చెప్పడం జరిగింది కదా, మరి అది ఎవరికైనా పడుతుంది? ఎవరు వాళ్ళే. మరి గ్రామంలో చూసుకుంటే రోడ్లు కానీ అంటే నల్లాలు కానీ వస్తున్నాయి, నీళ్లు మంచి నీళ్లు వస్తున్నాయి. కాకుంటే దాని ఏమంటారు ఏంటంటే కేసీఆర్ అంటాం కానీ పచ్చ పైపు నీళ్ళు అయితే వస్తలేవు, డైరెక్ట్ నీళ్ళు వేస్తున్నాయి. మరి ఇప్పుడు ఎప్పుడైనా వర్షాలకు పంట నష్టం ఇట్లా జరుగుతుంది, మరి ఏమైనా ఆదుకుంటుందా ప్రభుత్వం? లేదు, అట్లా కూడా మాదైతే 5 ఎకరాలు మునిగింది. మాది 7 నుంచి వర్షానికి 2 మత్తలు అంటే 1 మత్తడు పోస్తే ఏం కాదు, మాకు 2 మత్తలు పోసి పూసి పారింది. 30 ఎకరాలు మునిగింది. ఎవరు అవి విఆర్ఓ అది ఉంటుంది కదా, ఎవరు వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకోలే. మరి ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటారు ఈసారి మరి ఎన్నికలు? ఈసారి 20,000 అయితే -0.5 ఉంటుంది అనుకుంటున్నా, కాకుండా టైట్. మరి బీజేపీకి ఏమైనా ఉందా ఇక్కడ? బీజేపీది అసలు ఎవ్వరు లేరు, కాకుంటే మోదీ పైసలు పడతాయి పడతాయి అంటారు కానీ ఎంత రగవాళ్ళే. కానీ మరి నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? సీఎం అంటే ఇప్పుడు ప్రెసెంట్లీ ఏంటంటే ఉంటే ఆయన కూడా టైటిల్ లేని ఉంటాడు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, అటు రేవంత్ రెడ్డి ఉన్నాడు, బీజేపీ నుండి కిషన్ రెడ్డి అని ఉన్నాడు. రేవంత్ రెడ్డి కొంచెం కొట్లాడే పరిస్థితి ఉంటుంది, సీఎంగా కాకుంటే కేసీఆర్. ఒకవేళ ఆయన కూడా పైసలు పెట్టేటోళ్ళు అందరూ ఉన్నారు. అవును మరి, పైసలు అంటే గుర్తొచ్చిన మరి ఈసారి ఓటుకి నోటు ఇస్తే ఏం చేస్తారు? ఓటుకు నోటు అనేది పద్ధతి కాదు, కాకుండా సానం ఇస్తారు, డైరెక్ట్ ఇస్తారు. అది పద్ధతి కాదు, సానుభూతిగా ఖచ్చితంగా ఎవరు ఏం పని చేసేటోళ్ళు అనేది ఇవ్వాలి, అంతేనా? ఓకే అన్న.